ప్రభుత్వ అధీనంలో ఉంటది, ప్రభుత్వ ఆస్తే, వాళ్ళని ఎలాగైనా వినియోగించుకోకూడదు అన్నట్టుగానే ఇప్పుడు ఉంది. రేపొద్దున్న చాలా కార్యాలయాలు ఇప్పుడు ఉన్న చోట్ల ఖాళీ ఉన్న చోట్ల పెడుతున్నారు. ఇమీడియట్ గా 15 ఎకరాలు సేకరించి దాని మీద కన్స్ట్రక్షన్ ఇమీడియట్ గా అయితే కాదు, దాని మీద కూడా రేపొద్దున్న ఎవరైనా ఇలాగైనా పిటిషన్ చేసి దాని మీద కూడా అభ్యంతరం చెప్తే, ఆంధ్రప్రదేశ్ లో లిటిగెంట్ మెంటాలిటీ ఎక్కువ. ఓ ప్రాజెక్ట్ నడవని ఎవరు, ఒప్పందం నడవని ఎవరు, ప్రతి దానికి ఎడ్డువంటి తెడ్డువంటి ఉంటారు, ఊరికి అడ్డకోలుగా మాట్లాడుతూ ఉంటుంటారు. ఇలా మాట్లాడే వాళ్ళ వల్లనే నాశనం ఇక్కడ. ఇప్పుడు ఇట్లా మాట్లాడేవాడెవడు, వీళ్ళెళ్ళి అక్కడ చక్క వ్యాపారాలు చేసుకుంటారు. అక్కడ వచ్చినట్టు ఆ రూల్స్ ప్రకారం గుజరాత్ లో వ్యాపారాలు చేసేవాడు మనోడే, బెంగళూరులో చేసేవాడు మనోడే, చెన్నైలో చేసేవాడు మనోడే. ఎందుకని, ఇక్కడేమో లిటిగేషన్లు. ఇక్కడ ఒక ఇల్లు కట్టాలంటే 100 మందికి సమాధానాలు చెప్పుకోవాలి. అక్కడ ఇల్లు కొనేసుకుని కూర్చుంటారు అంతే. అంటే మేధావితనం ఎక్కువ. ఆ మేధావిత్వంతో వచ్చేటువంటి గొడవ, ప్రతి ఒక్కడు లిటిగేషన్ పెట్టేవాడు. ఇప్పుడు లిటిగేషన్లే పెడితే గనక 100 రకాలు ఉంటాయి. ఎక్కడో ఎందుకు ఇక్కడ హైకోర్టు అంతా నిర్మాణం పూర్తయిపోయింది, ఇమీడియట్ ఆక్యుపై రెడీ అని చెప్పేసి సంతకం పెట్టించారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడున్నారు? సీఎం క్యాంప్ ఆఫీస్ కదా, దాన్ని ఎలాగ ఎవరు పెట్టారు సంతకం? ఏ వ్యవస్థ పెట్టింది సంతకం? వచ్చి అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అదే కదా. అట్లాగే తర్వాత మళ్ళీ ఇక్కడదే. ఇప్పుడు దాంట్లో ప్రాథమిక సదుపాయాలు కూడా లేవు. ఉన్నాయని ఎట్లా రాసి ఇచ్చారు? అంతకుముందు ఎవరు రాసి ఇచ్చారు? ఎట్లా రాసి ఇచ్చారు? ఏ వ్యవస్థ లోపం అది? మాట్లాడాలంటే మాట్లాడితే 100 రకాలు. ఇప్పుడు మనకేంటంటే మాటలు దబాయించగలిగిన వాడే మనగాడు ఇక్కడ. అది మంచి అయినా చెడైనా నువ్వు దబాయించు, నువ్వు మోనార్క్, నిన్నెవ్వరు మోసం చేయలేదు, నువ్వే అందరిని మోసం చేయొచ్చు. ఇది వ్యవస్థలో నడుస్తున్నటువంటి వ్యవహారం అంతే. అయితే ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే, ఖచ్చితంగా ఆయన అప్పీ, ఆయన మాజీ సీఎస్ కాబట్టి ఖచ్చితంగా అప్పీల్కి వెళ్ళాలి అని చెప్పడం, కొత్తగా ఒక పాయింట్ కూడా రేజ్ చేశారు, ఐఏఎస్లతో మంత్రులు విభేదిస్తే వారి పేరుతోనే జీవాలు ఇచ్చే పద్ధతి రావాలి. ఖచ్చితంగా అది అవసరం కూడా. అయితే ఏంటంటే అసలు విభేదించేవాడు ఎవడని, ఇప్పుడు ఇదివరకటి ఐఏఎస్లలో ఆ లెక్కలు ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఈయన బయటికి వెళ్ళిపోయారు? ఎందుకని, వాటి రోజున ఐఏఎస్లు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నామని ఎవరు ఫీల్ అవ్వట్లా. ముఖ్యమంత్రితో మన కాంటాక్ట్స్ ఎట్లున్నాయి, ప్రతిపక్ష నాయకుడితో కూడా కాంటాక్ట్లో ఉంటారు వీళ్ళు. ఎందుకు? రేపు ఆయన వచ్చినప్పుడు మనకు మంచి పోస్టింగ్ కావాలి. పోస్టింగుల కోసం వీళ్ళు తమని తాము త్యాగం చేయడం కాదు, తమ విధులని త్యాగం చేస్తున్నారు. అవును. ఇప్పుడు శ్రీలక్ష్మి ఏంటి, నెంబర్ వన్ టాపర్ ఐఏఎస్, కానీ ఎందుకు వెళ్ళింది? ముఖ్యమంత్రి తలుపు తోసుకెళ్ళగలిగినటువంటి అధికారిని, ఆ సంతోషం ఆవిడ్ని కాలు నిలవనివ్వల ఇరుక్కుంది. ఇప్పుడైనా ఇంతే వీటెట్లో. అంటే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ లెక్క ఎట్లా ఉంటుందంటే, న్యాయ వ్యవస్థ అనవసరంగా ఇంటర్ఫీర్ అవుతుంది అనే ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళది మీరు చూడండి, ఏది అడిగినా ఐఏఎస్ల దగ్గరికి వెళ్తే అదంతే రూల్ అంటారు. రూల్ అనేటువంటిది పెట్టింది ప్రజల కోసమా వాళ్ళ కోసమా? ప్రజలకు సంబంధించి అట్లాంటి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికే కదా నువ్వు ఉండేది. అంతే కదా, సాల్వ్ చేయకుండా రూల్ పేరుతో నువ్వు అనే గడికి ఇంక నువ్వెందుకు? ఇప్పుడు వాళ్ళ బైపా ఒక వన్ వే ఇటు వన్ వే అని పెడతారండి, 4 రోజులు పోయాక వన్ వే ఇటు కాదు ఇటు అని పెడతారు. అది ఎవడు పెట్టిన రూలు? వ్యవస్థ నువ్వు పెట్టిన రూల్. అంతే కదా, నువ్వు పెట్టిన రూల్ నువ్వు మార్చడానికి కదా నువ్వు ఉంది. నీ తాతని మీ ముందున్నటువంటి సక్సెసర్ ఎవరో పెట్టారు, అది పెట్టినటువంటి రూల్ని ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చాల్సిన బాధ్యత నీది. అక్కడ రూల్ అని చెప్పి పక్కకి తప్పుకుంటారు. అంతేగాని నిజమైన పబ్లిక్ మైండ్ సెట్తో పనిచేసే వాళ్ళు ఫ్యూ ఉంటారు, వెరీ రేర్ ఉంటారు. వాళ్ళు ప్రజల అభిమానం పొందుతారు. ఇప్పుడు ఊర్మిళ సుబ్బారావు నగర్, రంగారెడ్డి జిల్లా, ఏంటవి వాళ్ళ పట్ల ఉన్న అభిమానం? అంతేగా, ఏది అధికారులే వాళ్ళు, వేరే ఎవరు కాదు. అధికారులకే ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు పబ్లిక్ కోసం చేశారు కదా. అట్లా చేయట్లే వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది, ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వాలకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు, కార్యకర్తల కంటే దారుణంగా తయారవుతున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ వర్క్ కనుక వీళ్ళకి క్రాస్ చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్. అక్కడ అధికారుల తప్పునే మనం చూడాలి, ఎందుకంటే ఈయన అన్నది రాజ్యాంగ అంటే ఉద్దేశం, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగట్లేదు అనేది ఆయన ఉద్దేశం అక్కడ క్లియర్గా. అక్కడ అధికారులను తప్పు పట్టాలా లేదంటే ప్రభుత్వాలు లేదంటే అదే పార్టీలు వాటిని తప్పు పట్టాలి? రాజ్యాంగబద్ధంగా చేయొద్దని ఎందుకంటది? నాకు ఈ కావాలి అని అడిగిందండి, కింద ఆర్బీకే పెట్టండి అంది. దాంట్లో ఈ స్కూల్లోనే పెట్టమని జగన్ చెప్తాడా, చంద్రబాబు చెప్తాడా, అన్న అదేది అన్న క్యాంటీన్ పెట్టమన్నారు,
అది నువ్వు ఇది నా ప్రభుత్వపు విధానం, ఇది ఎక్కడ పెడతావు నువ్వు డిసైడ్ చేయమని కదా నీకు చెప్పింది. దాంట్లో కోర్టు ఒక అబ్జెక్షన్ రైజ్ చేసింది, దానికి అనుగుణంగా ఏర్పాటు చూసుకోవాలి నువ్వు. అదే కదా, ఇక్కడ ఏంటంటే గుడ్డెత్తు చేలో పడ్డట్టు వెళ్ళిపోతా ఉంటది వ్యవస్థ. ఇక అదొక మూస అంతే. ఇప్పుడు